హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది మై ఛానల్ కిరణ్ మయీస్ కిచెన్. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంక ఈ వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మనం దద్దోజనం తయారు చేయటం ఎలాగో నేర్చుకుందాం. ఎక్కువగా ప్రసాదాలుగా కానీ లేదంటే కర్డ్ రైస్గా మనం స్నాక్స్గా తీసుకుంటాం కదా, దాన్ని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో ఈజీగా ఈ పిక్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు, ఒక అర కేజీ రైస్ తీసుకున్నాను, బియ్యం 1/2 కేజీ, ఎండుమిర్చి 3, తాలింపు దినుసులు అన్నీ కలిపి 1 టేబుల్ స్పూను, మిరియాలు 4 లేక 5 తీసుకోవాలి. అయితే పచ్చిమిర్చి 4, కరివేపాకు 1 రెబ్బ, మీరు తినే కారాన్ని బట్టి ఇవి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అయితే జీడిపప్పు 15, ఇది ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. ఆయిల్ 1.5 టేబుల్ స్పూను, తర్వాత పెరుగు 1/2 కేజీ, అయితే దీన్ని కొంచెం చిలికినట్టు చేసి పక్కన పెట్టుకోవాలి. పాలు 1/2 లీటరు, కాచి చల్లార్చి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత ఉప్పు 1.5 టేబుల్ స్పూన్ చూసి వేసుకోండి, మీకు ఎంత కావాలో. అయితే ముందుగా బియ్యాన్ని కడిగి పక్కన పెట్టి ఉంచుకోవాలి, నానబెట్టి ఉంచుకోవాలి 1/2 గంట పాటు. ఆ తర్వాత ఒక పాన్ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఈ తాలింపు దినుసులు అన్నీ ఒకేసారి వేసేయాలి. అయితే ఇక్కడ మిరియాలే మనకి బాగా మనకి టేస్ట్ తీసుకొస్తాయి, ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత జీడిపప్పు వేయాలి, ఇవన్నీ కూడా కొంచెం మనకి ఫ్రై అవ్వనివ్వాలి. 1 నుంచి 2 నిమిషాల మధ్యలో వాటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని కరివేపాకుని వేసేయాలి. అయితే మనకి పచ్చిమిర్చి కారం, ఎండుమిర్చి కారం ఇవన్నీ మనకి దానిలో బాగా పట్టాలంటే కొంచెం మనకి క్రిస్పీగా అయ్యేంత వరకు 1-3 నిమిషాల పాటు వేయించుకొని పక్కన పెట్టించుకోవాలి చల్లారడానికి. ఈ లోపల మనకి రైసు 1/2 గ్లాసులు నీళ్లు పోసి కొంచెం మెత్తగా ఉడికించి పక్కన పెట్టించుకోవాలి. దాన్ని చల్లారడానికి పక్కన పెట్టాలి. అందులోకి ఉప్పుని యాడ్ చేయాలి. అయితే ఉప్పు వేసిన తర్వాత కొంచెం మనం మెత్తగానే కలుపుకోవాలి. ఇది కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది, గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపేసుకోవాలి. వేడి మీద మనం కలిపితేనే మెత్తగా అవుతుంది, చల్లైన తర్వాత కలవదు. అందుకని ఇలా వేడి మీద గట్టిగా ప్రెస్ చేస్తూ ఉప్పు వేసి కలిపిన తర్వాత పక్కన పెడితే చల్లారిపోతుంది 1/2 గంట. ఆ తర్వాత మనం చేత్తో గట్టిగా మళ్ళీ ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులోకి పెరుగుని మొత్తం పెరిగంతా కొంచెం చూసి కలుపుకోండి, ఒకేసారి కాకుండా కొంచెం వేసి మొత్తం పెరిగంతా వేసి కలపాలి. ఆ తర్వాత అందులోకి పాలు యాడ్ చేయాలి. అయితే పాలు కూడా మనం మొత్తం 1/2 లీటర్ పాలు పడతాయి, కాకపోతే కొంచెం చూసి కలిపోసుకుంటూ కలుపుకోండి. మొత్తం పాలు పెరుగు కలపాలి ఇక్కడ. అయితే పాలు కలపడం వల్ల మనకి పులుపు రాకుండా స్వీట్నెస్ వస్తుంది అన్నమాట. 1/2 గంట అయ్యేసరికి నాని మంచిగా మనకి తోడుకున్నట్టు అయ్యి బాగుంటుంది అన్నమాట పెరుగు పాలు కలవడం వల్ల. అందులోకి ఇందాక మనం తాలింపు వేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ తాలింపు కూడా వేసి కలిపేసేయాలి. ఇలా మనం కొంచెం పాలు యాడ్ చేసుకొని పక్కన పెట్టించితే 1/2 గంటలో తోడుకున్నట్టే బాగుంటుంది. అయితే ఎండుమిర్చిని పచ్చిమిర్చిని ఇలా కొంచెం ప్రెస్ చేసామంటే దానికి కారం అంతా మనకి రైస్కి పడుతుందన్నమాట. అలా కలిపేసి ఒక సర్వింగ్ డిష్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే దద్దోజనం కర్డ్ రైస్ లేదా కర్డ్ రైస్ను ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాం కదా. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.